రాష్ట ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబును ప్రజలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తారని, ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చిన మొదలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తూ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళితే వారికి 60% ఓట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా 40% ఓట్లు సాధించారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ అని, వైఎస్ఆర్సీపీకి ప్రజాదరణ బలంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది సహజం. ప్రతిపక్షం అనేది లేకుంటే ప్రభుత్వం నిర్వీర్యమవుతుందన్నారు. ప్రజలను చంద్రబాబు హామీలు ఆశ చూపి ఓట్లు దండుకున్నారని, చెప్పిన హామీలు అమలు చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, లేకుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవించలేనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి అభివృద్ధి సంక్షేమాల గురించి ఆలోచన చేసి పరిపాలన సాగిస్తారనేది ఆకాంక్షతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. దురదృష్టకరమైనటువంటిది ఏమిటంటే, అభివృద్ధి సంక్షేమానికి భిన్నంగా వాటిని గురించి ఆలోచన చేయకుండా విధ్వంసకాండతో ఈ రాష్ట్రంలో పరిపాలనని ప్రారంభించడం జరిగింది. సామాన్యులు, అమాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి విధానం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి, సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి, అక్కడ ఇక్కడ కాకుండా ప్రతి చోట ప్రతి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఈరోజు మేము దాడి చేస్తామన్నట్టుగా, వాళ్ళకి సంబంధించి మేము ఆధిపత్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తామన్నట్టుగా, కార్యకర్తలను టార్గెట్ చేస్తామన్నట్టుగా ఈరోజు పవన్ అంటే, అందరూ గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ, ప్రజల ఆలోచనలో నుంచి వచ్చినటువంటి పార్టీ. అందరూ ఏకమైన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీలు దాదాపుగా ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి చంద్రబాబు, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన, పరోక్షంగా కాంగ్రెస్ అందరూ ఏకమైన, అందరూ ఐక్యమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే 40% ఓట్లు సంపాదించాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో సీట్లు రాకపోయినా ఎంత పటిష్టంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సి జరిగినటువంటి అన్ని విషయాలు సమీక్షిస్తాం. ఎక్కడ పొరపాటు జరిగిందో, వాటికి తొలగిందో, వాటి గురించి ఆలోచన చేస్తాం. మరలా ప్రజలకు సంబంధించి ఎక్కడన్నా ఈ పరిపాలనలో ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని సవరించుకుని మరలా ప్రజల ముందుకు వచ్చి రాబోయేటువంటి రోజుల్లో అటువంటి పొరపాట్లు కానీ తప్పిదాలు కానీ దొరకకుండా ప్రజలకు మేలైనటువంటి వ్యవస్థను తీసుకురావడం, ప్రజలకు మరింత అభివృద్ధి సంక్షేమం అందించడం, ప్రజలకు అందంగా ఉండడం అనేటువంటిది ప్రధానమైన విజయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఒక కార్యాచరణను రూపొందించుకునేటువంటి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ చెప్పేది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులకు సంబంధించినటువంటి ఉడత బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంతమంది వచ్చారో, నేను వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతేమంది వచ్చారు, ఈరోజు మరలా తిరిగి అంతేమంది వచ్చారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ఆ రోజు కూడా ప్రజాదరణ చెప్పు జరగలేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాదరణ చెప్పు జరగలేదు. మరలా ఈరోజు 2024లో ఓటమి పాలైన తర్వాత కూడా ఎక్కడ చెప్పు జరగలేదు, ఎక్కడ లోపాలు జరిగాయో ఒకటి చూస్తాం. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలామంది అంటున్నారు, రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గం అనేటువంటిది ఓటమి పాలు కాకూడదు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అనేటువంటిది చాలామందిని వేధిస్తున్నటువంటి సమస్య. కాబట్టి ఈరోజు వాటి గురించి ఆలోచన చేస్తున్నాం. ఎక్కడన్నా జనాల్లో ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టాం, వాటన్నిటిని కూడా సమీక్షిస్తాం, వాటన్నిటికీ సంబంధించి కూడా ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని కూడా సవరిస్తాం.
ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో చేశాం. ప్రతి ప్రాంతానికి సంబంధించి ప్రతి కాలనీ, ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి వాడ ఈరోజు అభివృద్ధి చేసేటువంటి దగ్గర చూసుకోవచ్చు. సిమెంట్ రోడ్డు కావచ్చు, సైడ్ లైన్ కావచ్చు, లాగుని కావచ్చు, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు ప్రజలకు సంబంధించి, భూములకు సంబంధించి కానీ అన్ని రకాలు. చాలా మంది చెప్తున్నారు మేము భూములకు సంబంధించి అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు వాటిని విచారణ జరిపిస్తాము. ప్రభుత్వం మీది విచారణ జరిపించుకోండి, ఎక్కడ మన లోపాలు దొరుకుంటే మీరు వాటిని బయటపెట్టండి, ఏమీ అభ్యంతరం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించి కానీ, రైతాంగానికి సంబంధించి కానీ, సామాన్యులకు సంబంధించి కానీ, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి కానీ అందుబాటులో ఉన్నాం. అందరూ పిలిచాం, రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినా సరే ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంత ప్రజల కోరికలు నెరవేర్చడానికి, ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అనునిత్యం నా పదవి కాలంలో 5 సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా 100% పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రజలే రాబోయే 2 రోజుల్లో వ్యత్యాసాన్ని గమనిస్తారు. నేను ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, నేను లేని సమయంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేటువంటిది ప్రజలే రేపు ప్రత్యక్ష సాక్షులుగా మిగులుతారు. కాబట్టి తప్పనిసరిగా మేమున్నప్పుడు అభివృద్ధి జరిగింది, ఈరోజు విధ్వంసానికి తెరదీసి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతాయి. ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కక్ష పూరితంగా కక్ష కట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 10% రాలేదు కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే అవమానించేటువంటి విధంగా మాట్లాడడం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేటువంటిది రాష్ట్రంలో సరైనటువంటి ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో పోషించలేకపోతే ప్రభుత్వం నిర్వీర్యమైపోతుంది అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తెలుస్తాయి, ప్రజల యొక్క బాగోగుల గురించి మాట్లాడతారు. ఈరోజు చాలా మంది పాపం ఆశపడి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు, 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాడు, ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తాడు, అదేవిధంగా ఈరోజు పాపం 18 సంవత్సరాలు నింపినటువంటి వాళ్ళందరికీ 1,500 రూపాయలు ఈరోజు ప్రతి నెల వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవ వేతనం ఇస్తాడు, తల్లికి వందనము ఏదో పేరు ఇస్తాడు. అదేవిధంగా మరొక కార్యక్రమం 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తాడు, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు లెక్కన 4 లక్షల ఉద్యోగాలు లెక్కన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఆశపడే అన్ని వర్గాలు ఎవరెవరికి ఏ మేర ఆశ పెట్టాలనో ఆ మేర ఆశ పెట్టి ఈరోజు సంపాదించారు. కాబట్టి మీరు ఇవన్నీ చేయిస్తే చెయ్యాలని కోరుకుంటున్నాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.